నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఇటీవలి లేబర్ మార్కెట్ గణాంకాల ప్రకారం ఈజిప్ట్ కమ్యూనిటీ కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులను అధిగమించి మొదటిసారి అయితే అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే కువైట్ లేబర్ మార్కెట్లో 19 లక్షల మంది కార్మికులు ఉన్నారు. అలాగే ఈజిప్టు దేశానికి సంబంధించి మనం చూసుకుంటే 456,600 మంది కార్మికులతో అగ్రస్థానంలో ఉంది. ఈజిప్టు తర్వాతి స్థానంలో మనం చూసుకుంటే మన భారతదేశం మొదటిసారి 2వ స్థానానికి రావడం జరిగింది. 451,300 మంది కార్మికులతో 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఈజిప్టుకు ఇండియాకు మనం చూసుకుంటే 5,300 మంది కార్మికులు అయితే తేడా ఉండడం జరిగింది. 3వ స్థానంలో కువైటీలు 424,100 మంది, 4వ స్థానంలో బంగ్లాదేశ్ 161,100 మంది, అలాగే 5వ స్థానంలో పాకిస్తానీయులు 70,300 మంది, 6వ స్థానంలో ఫిలిపీన్లు 66,000 మంది, 7వ స్థానంలో సిరియన్స్ 63,200 మంది, 8వ స్థానంలో నేపాల్ 40,100 మంది కార్మికులు, 9వ స్థానంలో జోర్డానియన్స్ 25,200 మంది, 9వ స్థానంలో ఇరానియన్లు 20,300 మంది, అలాగే 11వది మనం చూసుకుంటే ఇతర దేశాలకు సంబంధించిన కార్మికులు 1,25,100 మంది అయితే ఉన్నారు. అలాగే ఇండియాకు ఈజిప్టుకు మనం చూసుకుంటే 5,300 మంది కార్మికులు అయితే తేడాగా ఉండడం జరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి భారతదేశానికి వెళ్ళినట్లయితే కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ తెలపడం జరిగింది. మళ్ళా వీసాలు మొదలుపెట్టి మునుపటిలాగే విమాన ప్రయాణాలు ఆంక్షలు లేకుండా ఉంటే లేబర్ మార్కెట్లో మళ్ళీ భారతీయులు అగ్రస్థానం పొందుతారని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.